ఇన్నాళ్ళు జరిగిన ఒక ఎత్తు ఇప్పుడు జరగబోతోంది ఇంకో ఎత్తు. ఇన్నాళ్ళు గెలుపు సునాయాసమే అయినా ఇక్కడ మాత్రం తీవ్ర పోటీ. నంద్యాల బై ఎలక్షన్లలో టీడీపీ వైసీపీ నువ్వానేనా అంటూ బరిలోకి దిగడంతో గెలుపు ఆసక్తి రేగుతోంది. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందరి చూపు నంద్యాల వైపే ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి శిల్పమోహన్ రెడ్డికి పోరాటం తప్పలేదు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటికీ టీడీపీ వైసీపీలు తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. అనేక ట్విస్టుల తర్వాత వైసీపీ తమ అభ్యర్థిగా శిల్పమోహన్ రెడ్డిని రంగంలోనికి దింపింది. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న శిల్పమోహన్ రెడ్డి మంత్రి భూమా అఖిలప్రియతో విభేదించడం నంద్యాల టికెట్ విషయంతో ఆయన వైసీపీ గూటికి చేరారు. ఈ ఎన్నిక ఇటు అధికార పార్టీకి అటు ప్రతిపక్ష పార్టీకి ప్రతిష్టాత్మకమైందనే చెప్పొచ్చు. మరోవైపు మంత్రి అఖిలప్రియ శిల్పమోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఈ ఎన్నికే. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన వారి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం ఏ పార్టీకి అంత సులభంగా లేదనే విధంగా స్థానిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. నంద్యాలలో రెండు పార్టీలకు సవాళ్లున్నాయి. నంద్యాల మున్సిపాలిటీలో 40 వార్డులుండగా ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ బలం పెరిగింది. సుమారు 26 మంది కౌన్సిలర్లు టీడీపీ వైపు ఉన్నారు. వైసీపీ వైపు 16 మంది కౌన్సిలర్. టీడీపీకి సానుభూతి, అధికారంలో ఉండడం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. దీని నుంచి టీడీపీ బయటపడితేనే విజయం సాధ్యమవుతుంది. దీంతోపాటు టీడీపీలో అన్ని వర్గాలు చిత్తశుద్ధితో పనిచేసేలా అధిష్టానం, స్థానిక నాయకులు, ఇన్ఛార్జ్ మంత్రులు ప్రయత్నించాలి. ఇప్పటికే టీడీపీ వైపు ఉన్న కౌన్సిలర్లు కదుకోవాలని, ఇక వైసీపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్న టీడీపీని ఎదుర్కోవటం అంత సులభంగా ఉండదు. వైసీపీ వైపు ఉన్న కౌన్సిలర్లు జారిపోకుండా చూసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోగలగాలి. నంద్యాలలో ముస్లిం, కాపు ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల మద్దతు కలిగితే విజయం వారిదే అవుతుంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక టీడీపీకి సవాల్గా చెప్పొచ్చు. వైసీపీ శిల్పమోహన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. స్థానికంగా శిల్పమోహన్ రెడ్డికి బలమైన వర్గం ఉంది. గతంలో 2004-2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు శిల్పమోహన్ రెడ్డి. మంత్రిగా కూడా పనిచేశారు. సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు కొత్త అయిన భూమా నాగిరెడ్డి పార్టీ అధికారంలో ఉంది. పైగా చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించారు. ఎన్నిక మాజీ మంత్రి కెఈ ప్రభాకర్కు అప్పగించారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇంకా రానప్పటికీ ఎన్నికల వేడి రాజుకున్నట్టే. రెండు పార్టీల నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీలో ఉన్నవారిని లాగేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.